హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పని కొత్త వంట అండి. మీరు అలా నోట్లో వేసుకోండి, ఈ స్వీట్ ఇలా కరిగిపోతుంది. ఇవాళ మనం పాలు లేకుండా పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, ఆ పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి ఆ పాలతోటి టేస్టీ అయిన స్వీట్ని జ్యూసీ జ్యూసీగా బెల్లంతో తయారు చేసుకుందాము. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో, అలాగే దీనికోసం ఏమేమి కావాలో చూద్దామా. ఇక్కడ నేను ముందుగా ఒక 2 నుంచి 3 కప్పుల దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. ఇలాగా ముక్కలు మొత్తాన్ని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మీకు అవసరమైన మేరకు వాటర్ని యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ముందుగా మాత్రం ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలండి. తర్వాతే దీంట్లోకి 1 కప్పు దాకా నీళ్ళను వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ పచ్చి కొబ్బరితోటి 1.5 కప్పు పచ్చి కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇలాగా ఒక జాలీలోకి వేసుకొని కొబ్బరి అనేది రాకుండా ఉత్త పాలు మాత్రమే వచ్చేలాగా ఒక స్పూన్ సహాయంతో కానీ లేదా మీరు చేత్తో కానీ ఈ పాల మొత్తాన్ని కూడా పిండుకొని కొబ్బరిని పడేసేయాలి. కొబ్బరి వేస్తే టేస్ట్ ఉండదండి, కానీ కొబ్బరి పాలతో అయితే మాత్రం దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు తొందరగా అయిపోవాలంటే ఇలాగా మొత్తాన్ని కూడా పిండేసి ఓ పక్కకి పెట్టుకుందాము. చూడండి, మనకి కొబ్బరి పాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాండీని ఒకదాన్ని పెట్టుకోండి. మనం ఏదైతే కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్పుతో మిగతా అంతా కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను బాండీలోకి 1.5 కప్పు పచ్చి కొబ్బరి పాలని వేసి ఈ పాలన్నీ కూడా మరిగేలాగా చూస్తున్నాను. చూడండి, ఇలాగా మనకి పాలన్నీ కూడా బుడగలు వచ్చి మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను ముందుగా 1 స్పూన్ పంచదారని కూడా వేశానండి. ఇప్పుడు ఈ మైదా పిండి మొత్తం కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇలాగ కలుపుతూ ఉంటే మీకు మైదా పిండి అంతా కూడా దగ్గర పడి ఒక ముద్దలాగా అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 1 స్పూను నెయ్యిని కానీ వెన్నపూసని కానీ వేసుకొని ఇంకొకసారి పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. వెంటనే దీని మొత్తాన్ని ఇలాగ ఉండయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం చేతులతోటి ఇలాగ ప్రెస్ చేస్తూ పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మొత్తం అంతా కూడా మనకి పిండి ముద్ద అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీటి మొత్తాన్ని కూడా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగా ఉండల్లాగా తయారు చేసుకొని మొత్తాన్ని కూడా ఒక పక్కకి పెట్టుకుందాము. మీకు ఏమైనా చేతులకి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. ఇక్కడ నేను దీనికి మంచి షేప్ ఇవ్వటానికి మన ఇంట్లో ఉండే జాలి గెరిట్ ఉంటుంది కదండి, దాంతో ఇలాగా ఉండని జస్ట్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, మనకి ఎంత మంచి ఇంప్రెషన్ పడిపోయిందో. అలాగే మీరు అన్ని ఉండల్ని కూడా ఒకటేసారి రెడీ చేసుకోండి. ఇలాగ డిఫరెంట్గా ట్రై చేశారే అనుకోండి, స్వీట్ షాప్లో కూడా ఈ టేస్ట్ ఉన్న స్వీట్ మీకు అస్సలకి దొరకదండి. ఇలాగ మొత్తాన్ని రెడీ చేసుకున్నాం కదా, ఒకటేసారి రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనెంతా కూడా గోరువెచ్చగా అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఈ బిళ్ళలు మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయాలి. వేసిన వెంటనే కదపద్దండి. 1-2 నిమిషాల తర్వాత అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ అయితే మనకి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే దీని టేస్ట్ అస్సలకి మర్చిపోరు. మనం ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా అండి, ఇలాగ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయిన వెంటనే దీంట్లో ఉన్న ఎక్కువ నూనె మొత్తాన్ని కూడా తీసేసి పక్కకి సపరేట్గా పెట్టుకుందాము. ఇవంతా కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ స్వీట్లోకి మనం పాకాన్ని రెడీ చేసుకుందాము. వెడల్పాటి బాండీని పెట్టుకోండి. ఏదైతే కప్పుతో మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లము అలాగే 1 కప్పు నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి. ఈ బెల్లంలోకి నేను ఇక్కడ 2-3 యాలకుల్ని వేస్తున్నాను. ఇక్కడ మనకి బెల్లం పాకంలాగా రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలాగ బెల్లం అంతా కూడా కరిగిపోయి
ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు రాగాలనే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ ని యాడ్ చేసేయండి. పాకంలోకి యాడ్ చేసిన వెంటనే స్వీట్ ని మాత్రం అస్సలకి కదపద్దండి. అలానే ఒక అరగంట వదిలేసేయండి. అరగంట పాట అయ్యాక ఈ స్వీట్ ని మళ్ళీ మనం రివర్స్ సైడ్ కూడా తిప్పుకొని బెల్లం పాకం బాగా పట్టేలాగా చూసుకోవాలి. అంటే మొత్తం ఒక గంట స్వీట్ ని ఇలాగ వదిలేసేయాలి. అరగంట తర్వాత చూసారా అండి మనకి ఎంత బాగా ఉబ్బిపోయాయో. ఇప్పుడు వీటిని నేను రివర్స్ సైడ్ కూడా టర్న్ చేసి మళ్ళీ నానబెడుతున్నాను. పాకం అంతా కూడా చక్కగా పీల్చుకుంటాయి. ఒకసారి కొత్తగా ఇలా స్వీట్ తయారు చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరీ ట్రై చేసి వీటి మొత్తాన్ని కూడా చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన బెల్లం పాకం పోర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా కొత్తగా బెల్లంతోటి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి స్వీట్ రెడీ అయిపోయింది కదండి. ఇది నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి, మనకి ఎంత సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉందో. మీరు అలా నోట్లో వేసుకోండి, ఇలా కరిగిపోతూ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.